చెప్పండి ఏం చేస్తుంటారు వర్క్ ఏం చేస్తుంటారు లేబర్ పని చేస్తుంటా కాక అట్నే ఒకనాడు ఉంటుంది ఒకనాడు ఉండదు ఆయన పోతుంది పది పది మాటలు నడుపుకుంటాను అన్నాడు కేసీఆర్ నడుపుకున్నాడా ఉత్తుత ఆదాయాలు ఎందుకు చెప్పాలి ఏమున్నా కానీ ఈ దేశంలో కేసీఆర్ అని ఒక్కనే కాదు నేను ఒకటి ఉంటున్నావా రేవంత్ రెడ్డి ఉంటాడు ఒక్కటి కాదు రేవంత్ రెడ్డి ఉంటాడు ఈయనే రెడ్డి ఉంటాడు ఈయన వెళ్ళమని వీళ్ళేముంటారు ఇక ఇతర జాతీయులు ఎవరు ఉండరు ఇక వీళ్ళే ముఖ్యంగా ఉంటారు వాళ్ళు చేసుకున్నారంటే వీళ్ళే ముగ్గురు ఉంటారు ఇక ఈ దేశంలో మనుషులే లేరా తెలంగాణ వీళ్ళు ఏం చేసిన మనుషులు లేరా ఏమని నా ఉపనాద అది ఏం చేసేది గంతి ముచ్చట ఇంకేం బాబాయ్ ఏం లేదు కష్టం కష్టం చేసుకుంటే తింటాను రేషన్ బియ్యం అయితే వస్తాయి రేషన్ బియ్యం అయితే నాకు అలా పేరు రాలేదని కాటేది అది నా పేరే బియ్యమే వస్తలేవు అవి బియ్యం వస్తలేవు రేషన్ కార్డు కూడా లేదా మనకేది ఏం చేసినా కానీ ఏమి అందింది అయితే ఇప్పుడు 40 సంవత్సరాల కేసీఆర్ మొత్తంగా పార్టీ పెట్టినప్పుడు అంబేద్కర్ నడుచుకుంటూ వచ్చాడు శివరసం ఎందుకని నడుచుకుంటూ వచ్చి అందరితో ఉన్నాము ఇవాళ వాళ్ళు వెనుక ముందట వెనుకైపోయాడు ఇప్పుడు వచ్చినోడు ముందయ్యాడు కేసీఆర్ పార్టీ అంటే మంచిదే అని వాళ్ళు ఆడబోనిస్తారు ఏం చేసుకున్నాం మరి మరి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ వచ్చిద్దంట ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు వస్తుంది నేను వస్తుందండి కొంత అభిమానము అభిమానం చచ్చిపోతుంది దీనిలో నేను ఇంత మాట్లాడినా అభిమానం ఎక్కడో అది తట్ట అవుతాను అది ఏం చేశాను మరి ఇక్కడ కాంగ్రెస్ గెలిచే ఛాన్సులు ఉన్నాయి అంటున్నా కాంగ్రెస్ అలా కొట్టాటలు అదే అలా నువ్వు ఉంటావా నేను ఉంటా ఇప్పుడు కేసీఆర్ ఇన్ని రోజులే ఆయన అలాగ చేసిండు ఏ నియోజకవర్గం ఏం సంగతి ఇంతవరకు ఎవరు రాలేదు చిన్న పార్టీ ఉంటుంది ఆ పార్టీలు ఉన్నప్పుడే ముందుగానే ముఖ్యమంత్రి అని అలవాటు చేయాలి ఎవరన్నా కానీ నువ్వు పార్టీది నువ్వు పార్టీది ఏదన్నా పోయి ముఖ్యమంత్రి అలవాటు చేయవాను ఎవడో నుంచోడు ఉంటాడు పోయిటోడు పోతాడు నా సొంచోడు నువ్వు అలా ఉన్నోడు వాడిని పెట్టలేవు ఏమన్నాడే ఢిల్లీ పోతే అమ్మ చెప్పింది నేను ఇక్కడ ఉన్నా ఏమని చెప్పింది వీళ్ళు ముగ్గురే ఉంటారు ఆ కేసీఆర్ ఉంటాడు కిరణ్ కుమార్ ఆయన కిషన్ ఆయన పేరేం పేరు బీజేపీ ఆయన ఈ రెడ్డి వెళ్తారా ఎప్పటికీ పరిపాలన ఇంకోటి కేల రాదా బండి సంజయ్ వద్దు ఆయన ఇంకోటి ఇదే నేను తీసేసాడు కాదు రెడ్ల మీద ముచ్చడం మాట్లాడతాను రెడ్ల మీద ముచ్చడం మాట్లాడతాను వాళ్ళది ఆయన బండి సంజయ్ పాపం ఉత్తగానే అట్టి అయ్యిండు సపరేట్గా కూకున్నాడు అంతే తప్ప కానీ ఏది మాట లేదు ఏమి లేదు నాకు చూడనైతే ఈ రెడ్డిని పక్కకు పెట్టి ఏరోడు ఎవడున్నా వాళ్ళకు నమస్కారం పెడతా వాళ్ళకు నమస్కారం పెడతా ఇవ్వనున్నా రెండు ఒక్క చేయి పెట్టా రెండు చేతులతో పెడతా ఎవడు వీడు ఎప్పుడు వీళ్ళు కేసీఆర్ పెట్టి మంచిగా కేసీఆర్ని తిడతాడు వీడు తిడతాడు మళ్ళీ కన్నా ఉంటే మళ్ళీ వీళ్ళు కావాలిచ్చుకుంటారు అమ్మ ఇదేమి సిద్ధార్థం నాకు 60 వచ్చినాయి ఈ ముచ్చట నాకు ఇంతవరకు నాకు ఇది అంతు పెద్దలు నాకు ఇంతవరకు నేను నా మట్టిలో నా మెదట్లో బుర్ర ఉన్నదో ఏమున్నదో వీడు వాడు తిడతాడు ఎప్పుడు చూసినా కవిత కారసి చేయాలి వీళ్ళు చేయాలి మొన్న నిన్ను అంటాడు రేవంత్ రెడ్డి అంటాడు కావాల్సిన ఓటు గురి బిడ్డను కూడా అరెస్ట్ చేపిస్తాడు అంటాడు ఎవరు దొంగ ఎవరు దూరం నాయన అదైతే నాకైతే అర్థమవుతలేదు 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నది ఇలా మంచోడు ఎవడు షెడ్యూడు ఎవడు రోజు కష్టం చేసుకుంటా నీ అసంటోడు రాజు పిలితే పోతానా ఉన్ననాడు తింటానా నేను ఉన్ననాడు పెగ్గు కూడా ఎత్తానా లేదు ఇవ్వాలి లేదు పని లేదు ఇంటికి సపరేట్గా వెళ్ళిపోతానా ఎవరు గెలిపిస్తారు ఎవరు గెలిపిస్తాడు కేసీఆర్ గ్యారెంటీకి వస్తాడు కేసీఆర్ గ్యారెంటీ